నమశివాయ. తెలుగు సాహిత్యంలో దూర్జటి మహాకవిని. దూర్జటి అంటే యాక్చువల్గా విస్తృతమైన జటలు కలిగేవాడు లేదా ఎర్రటి జుట్టు ఉన్నవాడు శివుడు. ఆ కవి పేరు దూర్జటి. మహాకవి దూర్జటి అన్నారు. కృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా ఆయన ఉండేవాడు. ఎందుకు ఆయన ప్రస్తావన తీసుకొచ్చా అంటే మనలాగే ఒక సామాన్యంగా ఉంటూ రాజస్థానానికి వెళ్ళి అన్ని సౌఖ్యాలు ఐశ్వర్యాలు అన్ని అనుభవించి విరక్తి చెంది రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయం వారిచ్చు అంబోజాక్షి చతురంతయాన తురగి భూషాదుల ఆత్మ వాళ్ళిచ్చే ఈ కార్లు మేడలు మిద్దలు తురగి భూష ఆత్మవ్యధా బీజముల ఆత్మ ఆత్మని క్షోభ పెట్టే బీజాలు పరితృప్తి పొందింది. చాలు 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 ఇక నాగొద్దు అని అక్కడి నుంచి పరమేశ్వరుడు వైపు తిప్పి అద్భుతమైన సాహిత్యంలో కాళహస్తీశ్వర శతకం. కాళహస్తి శివుడి మీద ఒక శతకం అంటే 100 పద్యాలు 108 రాశాడు. అందులో నిన్ను సేవింపగా ఆపదల్ గలుగని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబు వైగొనని గ్రహగతుల్ కుందింపని మేల్వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వర. నిన్ను సేవించినప్పుడు నిన్ను సేవి ఆపదలు వచ్చినా సరే కష్టాలు వచ్చినా సరే మహాత్ముడైన ఎవడన్నా పొగిడినా సరే చీడికి ఏమి రాదన్నా సరే మేలు వచ్చిన రాని కష్టాలు వస్తే రాని అంటాడు కదా సుఖాలు వచ్చినా రాని అంటే సుఖాలను ఎవడు అలా అండు కష్టాలు అంటాడు ఎందుకు వచ్చింది కష్టాలు వచ్చినా రాని అనాల్సింది మేలు వచ్చిన రాని వాటిని కూడా నేను కదా అది కూడా నాకు అంటే నన్నేం అంటది అది మేలు వచ్చిన అవి అన్నీ నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వర. అలాగా నేను ఈ పద్యం ఎందుకు చెప్పా అంటే చలనచిత్ర జనారణ్యం అరణ్యం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది పులులు సింహాలు లాంటి క్రూర మృగాలు. కానీ విచిత్రమైన వాటి పర్సంటేజ్ 5% కూడా ఉండదు, మిగతావి ఎక్కువ ఉంటాయి. సాధు జంతువులు పక్షులు అవి ఎక్కువ ఉంటాయి. కానీ మనకి మనకి ఇండస్ట్రీ మనకి అరణ్యం అనగానే ముందు సింహాలు పులులు నక్కలు ఇవి గుర్తొస్తాయి. సో అలాంటి ఒక సినీ జనారణ్యంలో మీ ఇద్దరు ఓ రెండు ఆవులు రెండు గోవులు లేదా రెండు జీవులు నేనన్నమాట కాదు. ఇప్పుడు మనం జనరల్గా ఈ సినిమా వాళ్లే కాదు ప్రతివాడు ఒకటి కాదు రెండు. మీ ఇద్దరు రెండు కదా, యాక్చువల్గా మీ నాలుగు, నేను రెండు. ఎందుకంటే నేను బయటికి కనపడేది ఒకటి లోపల డైలాగ్ సత్యం. ఏంటి వీళ్ళు ఈ సినిమా తీసి ఏమైనా కోట్లు సంపాదించేస్తారా మన మీద ఇంటర్వ్యూ అంటున్నారు అని లోపలికి అనుకుంటూ ఏ దీనివల్ల ఏమొస్తుందయ్యా. జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఇది ఒకటి రెండు రెండు ట్రావెల్ అవుతూనే ఉంటాయి. మంచి డైలాగ్ ఇంటర్ డైలాగ్ అసలు వాళ్ళు లేకుండా లేదు. ఏదైనా ఒకటి మంచి అనుకున్నావు అనుకో వెంటనే దానికి నెగిటివ్ ఆలోచిస్తాడు, ఏమో అక్కడ ఏం జరుగుతుందో అలా ఒక నెగిటివ్ వెళ్ళి అనుకో ఏమో మనం అనుకుంటున్నాం మంచివాడేమో బాహ్యమైన ఆడంబరాలు చూసేసి. అంటే ప్రతి ఎవడైనా బయటికి మంచిగానే కనపడడానికి ప్రయత్నం చేస్తాడు కదా వాడు. అసలు అంతే ఎవడైనా సరే బయట వచ్చినప్పుడు బాగానే ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకసారి రూమ్లోకి రా అన్నప్పుడు వాడి నగ్న జీవితం నేను చాలా మంచివాడు అనుకు చాలా సార్లు అనుకుంటుంటాం మనం. ఇదే బయటికి బయటికి చాలా తీగ మాట్లాడాడు, ఇదేంటి లోపల ఇట్లా విషయం గక్కుతున్నాడు అనుకునే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ బయట లోపల వాడిని బయటికి రాకుండా మనం అంతా నాటకం ఆడుతున్నాం, నడుస్తూ జీవితం కనీసం కొనసాగిస్తున్నాం. ఇది ఎక్కడ ఎక్కడి నుంచి ఆఖరికి భార్య భర్తలు కళ్ళు ఎవరు ఏది వాళ్ళు అన్నీ 100% సత్యం కాదు కాదు. గడన గడవ అని చూసిన అడుగులకు మడుగులొత్తు రతివలు ఇలలో అంటే ఎవడన్నా సంపాదిస్తున్నాడు అప్పుడు వాడికి అడుగులో మడుగు గడ అని ఎవరు భార్య భార్య గడలుడుగు మగని చూసిన డబ్బులు లేవనుకో నడిపీనుగా వత్తురంటూ నగుదురు సుమతి. సుమతి శతకం ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడు ఇన్కమ్ లేకుండా నెల రోజులు కూర్చో ఇంట్లో కాఫీ అడుగు లేదు పొక్కలేదు మళ్ళీ కాఫీ నాలుగు మాటలు. సో ఇలాంటి ఒక జీవితంలో మీరు మీరు మీ ఉనికిని కాపాడుకుంటూ తెలుసు ఇది చెత్త చెదారం చాలా ఉన్నా కూడా ముఖ్యంగా భారతీయ హైందవ జీవితంలో
ఒక తమాషా ఉంది. దాని సింబల్ ఏంటి తెలుసా? తామరపు. మనం ఎందుకు తామరపు పెట్టాడు? మురికిలోనే ఉంటుంది, బురదలోనే ఉంటుంది, కానీ ఏది అంటుకోకుండా. అలాగా చలనచిత్ర పరిశ్రమలో రెండు నల్ల కలువల్లాగా, రెండు తామర పువ్వుల్లాగా మీ ఇద్దరు చాలా సంతోషం. మీలాంటి మీలాంటి ఒక మీలాంటి ఇప్పుడు ఈరోజు సందర్భం కూర్చునే సందర్భం మీ దగ్గర మీ నోటి ఉండి ఒక సత్యాన్ని బయటకు తీయటం అంటే ఈరోజు మీ తోటి కూర్చునే భాగ్యం అంటే మీరు గొప్ప రైటరు, ఏదో పాండిత్యాన్ని పొందిన మహాన్ బావులతోటి మేము కూర్చొని మాట్లాడే అదృష్టం ఈరోజు మేము కళామ తల్లికి ప్రకృతికి మేమంతా ఎంతో చెప్పాలి. గొప్ప మహాన్ బావుడితోటి నేనే అదే చెప్పాను, బయటికి మీరు అనుకున్నంత లోపల ఉండదు రామలక్ష్మణ్. అందుకనే మనం 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 ఒక సామాన్యుల్లాగా మన మన జ్ఞానాన్ని పంచడం కాదు, మన అజ్ఞానాన్ని పంచుకుందాం. ఇప్పుడు మన జీవితం అంటే నిన్న చేసిన పొరపాటు వాళ్ళు చేయకుండా ఉండడం, నిన్న చేసిన తప్పు వాళ్ళు చేయకుండా ఉండడం, అలా అని చెప్పి కొత్త తప్పులు చేయడం. తప్పు చిన్న పెద్ద నీకు తెలియదు కదా. ఇప్పుడు నువ్వు ఎవరినో ఏంటా ఇక్కడ అక్కడ లేలిపోన్నాడు వాడు. ఉదాహరణకు ఒక సంఘటన చెప్తా. ఒకతను రచయిత, కష్టాల్లో ఉన్నాడు. ఒక మిత్రుడి దగ్గరకు వచ్చి ఒక 200 రూపాయలు కావాలన్నాడు. అట్లాంటి చాలాసార్లు ఇచ్చాడు. వాడు ఏదో మూడ్లో ఉండే, లేదయ్యా ఏంటి ప్రసమ్మ అది కాదు చాలా లేదు గెట్అవుట్, కొంచెం హార్ష్గా మాట్లాడే ఎప్పుడు అడుగు. పొద్దున అతను ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. ఈ 200 అడగడానికి వచ్చిన వాడు అప్పుడు వీడి పరిస్థితి ఏమిటి? 200 ఇంతకుముందు 200 సార్లు ఇచ్చాను నేను, 200 ఇవ్వలేకపోయాను వాడు, దానికోసం ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. అంత ఎంత మానసిక గుర్తుంటానే అది కొత్త తప్పు అంటున్నాం మనం. మనకు తెలియదు ఏం తప్పు చేస్తున్నాం మనం. అది 2 రూపాయలు తప్ప ఉండొచ్చు. ఇప్పుడు ఎవడో వచ్చినప్పుడు అందరినీ మనం ఒకలాగా ఆదరించలేం కదా, సందర్భాన్ని బట్టి చిరాకు. ఇప్పుడు మనలో మనిషి అంటే ఏమిటి? పరిపూర్ణమైన మంచివాడు, పరిపూర్ణమైన చెడ్డ అట్లా ఎవడు ఉండడు. మంచి ముళ్ళపూడి వెంకటరమణ గారు అద్భుత మంచి చెడు కలిస్తేనే మనిషి అన్నాడు. కాకపోతే వాడు పర్సంటేజ్, వాడిలో ఎక్కువ పర్సంటేజ్ మంచితనం ఉంటే వాడిని మంచిగా ఉంటాం, ఎక్కువ పర్సంటేజ్ ఉంటే వాడిని విలన్ అంటాం. సింపుల్, అది తేడా. నేనేమంటానంటే ఇలాంటి ఒక సినిమా ఇండస్ట్రీకి అన్ని రంగులు అన్ని గొడవలు ఎక్కువగా కనపడతాయి నిజానికి. ఇప్పుడు బయట జీవితంలో, బయట సామాన్య జీవితంలో ఎవరన్నా తప్పు చేస్తే అది పెద్దగా చూపించాలి, కానీ సినిమా వాడు చేస్తే దాన్ని 100 సార్లు చూపిస్తారు. ఎందుకు? జన జీవితంలోకి మనం అలా మమేకం అయిపోయాం, ఎక్కువైపోయాం. ఎక్కువ అంటే మనల్ని యాక్చువల్గా ఇప్పుడు తగ్గిందేమో కానీ, నేను చిన్నప్పుడు చదువుకుంటున్నాడు మెడ్రాసులోనే కదా అన్ని ఇండస్ట్రీలు, వాళ్ళని దేవతలే, సినిమా వాళ్ళని దేవతలుగానే భావించేవారు. వాళ్ళు అసలు అన్నం తింటారా, అన్నం తింటారా, పూలు తింటారా, అమృతం తాగుతారా, అట్లా అంత. ఎప్పుడైతే ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చేసిందో, దూరం నుంచి కనపడే వజ్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు గాజు ముక్క అవ్వచ్చు. అట్లా అయిపోయింది మన బతుకులు. ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ప్రతి అంతేకాని అంటులు నవ్వుతూ కూడా ఇలా చూసి అనే స్థితికి వచ్చింది. ఇలాంటి ఒక సమాజంలో అసలు మీరు ఏ ఉద్దేశంతో, అంటే జనరల్గా ఎన్నో వృత్తులు ఉన్నాయి, ఈ వృత్తిలోకి ఎట్లా ప్రవేశించారు, ఇందులో ఇలా ఎలా ఉండగలుగుతున్నారు? అది ఒక మాట అడిగారు, అసలు సినిమాలోకి ఎలా రావాలనుకున్నారు, సినిమా నుంచి అసలు ఎందుకు వచ్చారు, ఆత్మ పైనలోకి ఎందుకు? రెంటిలో మాకు ఫస్ట్ సినిమాలో రావడానికి కారణం ఫస్ట్ ఆర్థికమే గురుగారు. ఆర్థికం అనేది మా ఊర్లో చుట్టు పొలం లేదు. ఏ ప్రాంతం మీద? ప్రకాశం డిస్టిక్ కారంచేడు మండలం. ఏ ఊరు? ఊరు నందిగుంటపల్లి, చిన్న గ్రామం. మా నాన్నగారే మా గురువు. మా నాన్నగారికి తాగుడు, జోదం, పేకాట అన్నీ మా నాన్నగారు ఒక్కళ్ళే. మా తాతగారికి ఆయన కొంచెం గారాభంగా పెంచినందువల్ల మా ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆయన తీసుకున్నందువల్ల మేము 5 పిల్లలమి, మాకు పూట కూడా అన్నం జరిగేది కాదు. తాగుచ్చి గొడవలు ఇలా జరుగుతున్నాను కానీ మా నాయనమ్మ పేరు వేశ్వరమ్మ, మా తాతకి పేరు నాగయ్య, వాళ్ళిద్దరు మమ్మల్ని పెంచారు. పెంచి మా నాన్నబడుతున్న స్ట్రగుల్స్ మాలో రాకూడదని వాళ్ళు ఏం ప్రార్థించారో, ఏ దేవుడిని ప్రార్థించారో కానీ ఆపోజిట్ మేము అసలు. అంటే చిన్నప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే చాలా మంది జీవితంలో బాల్యంలో జరిగే సంఘటనలు బాగా ముద్రపడ, అంటే చార్లీ చాప్లిన్ లాంటి వాళ్ళు కూడా అదేంటి అంటే
తాగి నాశనం అయ్యారు కాబట్టి మనం తాగకూడదు. ఈ చెడు తిరుగులు తిరగడం వల్ల నాశనం అయ్యారు మనం తిరగకూడదు. అట్లాంటి బలమైన ముద్ర నీకు పడింది. నాన్నగారికి పడింది. పడింది ఊర్లో పనులు చేస్తున్నాం చేస్తుండగా మాకు ఒక బండరాయిని బండరాయిలోనే భగవంతుడు ఉన్నాడు అనేది సత్యం. దాని గురించి మాకు తెలియపోయినా కానీ ఇప్పుడు షార్ట్ కట్లు మేము చదువుతాం. అంటే ఈ మేము సినిమాలో రావడానికి అసలు ఊరు నుంచి బయటికి రావాలని థాట్ మాకు బండరాయ. ఎవరు గురువు లేరు. రసమండ దగ్గర ఉండేది 10 మంది అంతా కూర్చొని బండరాయ లేపేవాళ్ళు. ఒక ఇప్పుడో జనసనాన్ని లేపి ఇప్పుడు ఎవరు లేపుతారో మాట్లాడుకుంటున్నారు. మా ఇద్దరికి ఒక థాట్ ఏంటి మనం ఎందుకు లేకపోవడం థాట్ వచ్చింది. ఫస్ట్ థాట్ కదిలిస్తే కదలలేదు. జనం అంతా ఎగతాలు చేస్తారని జనం అందరూ పుణ్ణ తర్వాత 12 గంటలకు వచ్చి ఊరకట్ట కదిలించేవాళ్ళు. ఆంజనేయ స్వామి బిళ్ళ తిరణాలు కొనుక్కొని మెడ కట్టుకొని ఆంజనేయం తలుచుకుంటే బలం వస్తుందని చెప్పేవాడు కదా. ఆయన తలుచుకో చూడటం కొంచెం లేవటం అట్ట ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేసాం. చేస్తే రసమణ దగ్గర కూర్చుంటే సార్ మీ బండలు లేవుతానన్నాం. పెద్దలు కదా పని ప్రాక్టీస్ వాళ్ళకి తెలియదు. మీరే లేవుతారా లేపుతాం చూడండి. ఇద్దరం కలిసి లేపేశాం. ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయారు. అప్పుడు మమ్మల్ని వచ్చి అప్పుడు దాకా అసలు ఊర్లో ఒక అమాయకంగా ఒక 0 స్టేజీకి అసలు మాట్లాడడం తెలియదు అన్న వాళ్ళు. ఒక తెలియన చెల్లు పట్టుకోవడం ఏమిది అన్నారా మీరు అంటాం ఇలా వచ్చింది. అప్పుడు అప్పుడు అమాయకత్వం ఉన్నవాళ్ళు ఒక తెలియని ఒక హీరోయిజం వాళ్ళకి వచ్చింది. చిన్నగా మా ఊరోళ్ళు కొంతమంది మా పేరు తట్టుకోలేక ఇంకో ఆపోజిట్ పార్టీ మా ఓడించారు. మనకైతే అప్పుడు కూడా మాకు తెలిసిన సత్యం అండి గురుగారు, విశ్వాసంతో మనం విశ్వంతో శరణాగతి అయ్యి ప్రేమతో నువ్వే తడు కానీ ఒక రాయను కూడా కానీ మన శరణాగతి అయితే ఆ రాయ మన సపోర్ట్ చేస్తాం. గురువుగా భావించింది అనేది ఎవరు గురువు లేరు ఆ టైంలో. ఆ రాయ మాకు ఒక మనోధైర్యాన్ని నిలిపింది గురుగారు. నాకు ఆ సత్యమైన ఇది మీకు ఒక రహస్యం తెలుసో లేదు అంటే మీరు చూసే తమిళ సినిమాలో మొదలు మర్యాద అనే సినిమా వచ్చింది. మొదలు మర్యాద ఇదే కదా అందులో ఇతను ఏజ్డ్ ఇతను 60 ఏళ్ళు పైచిలుకు అమ్మాయి రాధ. ఆ ఇంట్లో బండరాయి ఉంటుంది. ఎవడన్నా వీడిని ప్రేమిస్తుంది. ఇతను నచ్చాడు అతని మనసు. వాడికి పాపం ఇంట్లో పెళ్ళం గయ్యాలి. ఈ అమ్మాయితో కనెక్ట్ అయ్యాడు. అమ్మాయి అన్నం తినిపిస్తే ఏడ్చాడు. వయసులో లేనే నేను ప్రేమించడానికి ఈ ముసలిని అనుకుంటుందేమో అని ఒక బండరాయిని చూస్తుంటాడు. చూసి చూసి ఎవరు లేకుండా చూసింటుంది లేపి ప్రయత్నం చేస్తుంటాడు. అది మా ఇది అది సినిమా మీకు తెలుసు. లేకపోతే మళ్ళీ చూడండి మొదలు మర్యాద దాని పేరు. అలాగా ఒక ఊర్లో వాళ్ళు కాంపిటీషన్ మళ్ళీ ఓడించారు. ఓడించిన ఓటమికి మేము వెనకబడకుండా మా నాన్న డీజర్ కదా ఆ ఊర్లో మా నాన్న పోడ్రాంగ ఓడిపోయామని చెప్పి కర్తీసుకురమ్మబడ్డాడు. నరికేత్తం కాళ్ళు నా కాళ్ళు ఓడిపోతారని మళ్ళీ వేరే గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఆ ప్రకాశం డిస్టిక్లో అంత పబ్లిక్ స్టేట్ వేసి లేపేశాం. అది చూసి అది చూసిన తర్వాత బయటికి పక్షులు కాగా గూట్లో రెక్కలు వస్తే గూట్లో ఉండవు కదా ఊర్లో ఉండకూడదని మేము నిర్ణయించుకొని సినిమా ప్రయత్నిస్తూ మిలిటరీకి వెళ్దాం అనుకున్న ఏలు ముద్ర చదువు లేదు. ఆ తర్వాత రాజు మాస్టర్ గారు మా నాన్నగారు కోడిపందాలు హెడ్ మా నాన్న రాజు మాస్టర్ గారు కోడిపందాలకు ఆ ఊరు రావటం మా నాన్నగారు ఫ్రెండ్ ద్వారా ఫైటర్కి వెళ్దాం అనేది ఫస్ట్ టైం చేరడం. చేరడమే ఫస్ట్ ఎన్ని అప్పుడు ఎంత వయసు మీద 19-20 ఉంటుంది అప్పుడే చేరారు అసిస్టెంట్ రాజు మాస్టర్. ఎన్నేళ్ళు ఇప్పటికి 34-30 ఆయన ఆయన దగ్గర చేరాక ఎన్నేళ్ళకి మాస్టర్ అయ్యారు మీరు? మేము 2001 బయట మాస్టర్ అయ్యి హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ హైదరాబాద్ లేరు అప్పుడు చెన్నై వెళ్ళాము. ఓ చెన్నై చెన్నై 87లో చెన్నై వెళ్ళి 89 ఫైటర్ కార్డు తీసుకొని 2001 బయట మాస్టర్ ఇక్కడికి వచ్చాం. చెన్నైలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ రాకముందు అవును నేను 90లో వచ్చాను. 87 వెళ్ళిపోయాము రాజు మాస్టర్ ద్వారా ఇండస్ట్రీకి వెళ్తున్నారు. జరిగింది ఇప్పుడు ఊర్లో ఆడికి వెళ్ళిన చదువు లేదు ఏదో బాయిల కప్పలా ఉన్నాం గురుగారి దగ్గర ఏదో కింద పడ్డా అన్ని నేర్చుకోవటం చెన్నైంది. మా ఊర్లో లెటర్ రాయటానికి కోసం మా సూర్యనారాయణ గురుజీని ఆయన ఉండేవాడు. ఆయన వేదాద్రి మహర్షి శిష్యుడు. ఆయన వేదాద్రి మహర్షి డిస్కషన్ మీటింగ్ జరుగుతుంటే మేము లెటర్ రాసి కోసం పక్కన ఉంచున్నాం. చూంటే మీటింగ్ జరుగుతుంది లోపల. మార్నింగ్ వచ్చిన కోపం ఈవినింగ్ ఒకటికి ఉంటుంది. అదే నైట్ వచ్చిన కోపం పెద్దగా ప్రాబ్లం చేయదు కానీ మార్నింగ్ వచ్చిన కోపం చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది అనేది ఒక పాయింట్ మా తమిళ్లో అర్థమైంది. ఇదేంటో బాగానే ఉందా అని చెప్పి స్వామివారి మఠంలోకి ఫస్ట్ క్లాస్ తెలుగు అతనే జీవసాభాదయ్యారు అక్కడ దీక్ష తీసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు మర్చిపోయాం జీవితం ఎదగదానంలో పెద్దగా పట్టించుకోలే. ఇప్పుడు 2001 ఫైట్ మాస్టర్ హైదరాబాద్ వచ్చి వీడియట్టు అమ్మానం తమిళ అమ్మాయి గురుగారు పూరి జగన్నాథ్ కొడుతూ మా సైపు స్టార్ట్ అయ్యింది. ఇంకా జర్నీ ఈ ఆటలు ఆటల్లో కొంచెం డబ్బులు ఫేవర్ వచ్చిన తర్వాత కొంచెం అహంకారం కూడా వచ్చింది గురుగారు. ఇప్పుడు అహంకారం అన్నప్పుడు ఒక చిన్న కథ చెప్తా. చెప్పండి గురుగారు. అజ్ఞానం అహంకారం ఈ రెండే మనని పతనం చేసేవి. ఏమైనా పతనానికి దగ్గరికి వచ్చా 4 చీమలు అడవిలో బయలుదేరి
ఎదురుగుండా ఏనుగు వస్తుంది. ఏనుగును చూసి చీమలు మాట్లాడుకుంటున్నాయి, ఏంట్రా మనం వస్తుంటే అవి అడం వస్తున్నాడు, ఈడు అడం వస్తున్నాడు, ఏంటి ఈడు చంపేద్దామా అంటే చంపేయడం ఎందుకు చూసి నాలుగు కాళ్ళు తీసేద్దాం ఒకటి అంటే ఏ నాలుగు కాళ్ళు ఎందుకు తీసేయడం, మనకి మళ్ళీ మనకి తీసి విసిరి అవతల పడేస్తే పని అయిపోద్ది కదా. అరే మనం నలుగురం, ఆడు ఒక్కడు, కరెక్ట్ కాదు కదా, పక్క నుంచి వెళ్ళిపోదాం. అహంకారం ఇట్టుంటది అంటారా? ఇంత అహంకారం అంటే ఒక ఇష్వాన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం గురు గారు, పిపీలు కాదు బ్రహ్మపర్యంతం అని. మనం ఎంత ఈ ప్రపంచంలో అసలు ఇష్వం ఎంత అసలు మనం ఈ నక్షత్రాలు చూస్తాం కదా మామూలుగా సిటీలో, సిటీలో మనకు కనపడే నక్షత్రాల పర్సంటేజ్ ఒక 5 to 10 ఇప్పుడు ఇక్కడికి వచ్చామనుకో ఒక 20 to 30. నేను అమెరికాలో ఒరిజినల్గా ఎన్ని నక్షత్రాలు ఉంటాయని వాళ్ళు స్కోప్లో చూపిస్తారన్నమాట. మనం ఇలా కుర్చీలో కూర్చుంటాం, ఆ విశ్వం మన దగ్గరకు వచ్చేస్తుంటుంది, లేదా మనం అక్కడికి వెళ్ళిపోతున్న ఫీలింగ్ ఉంటుంది. అంటే మనం చూస్తున్న నక్షత్రాలు ఎన్నైతాయో దానికి 1000 రెట్లు ఎక్కువ ఉన్నాయి. 1000 రెట్లు అంటే ఊహించు. అంటే ప్రకృతి ఎంత పెద్దదో సార్. ప్రకృతి అనేది గురుగారు ఒక మధ్యలో వచ్చాం గురుగారు, మనం మాట్లాడుకునే విషయం పంచభూతాలు ప్రకృతి ఇంత గొప్పతనం. పంచభూతాల తత్వం లేనిదే నువ్వు, గాలి పీల్చలేందే. ఒక క్షణం గాలి అలిగింది అనుకో అవుట్, ప్రపంచం లేదు. ఈ భూమి వచ్చి నా మీద కాలు పెట్టింది అనుకో అన్నది అనుకో, ప్రపంచం లేదు. నా నీళ్లు తాగవద్దు నాయన, ఈ రోజు నేను స్ట్రైక్ ఉన్నాను అన్నది అనుకో. ఇట్లాంటి అద్భుతమైన పంచభూతాలు నిరంతరం వాడుకుంటూ మనం ఒక థ్యాంక్స్ భావం లేకుండా జీవిస్తున్న మానవుడికి మీ నోటి ద్వారా దాన్ని ఎలాగా దాన్ని గుర్తువ్వాలి. మనం ఏం చెప్పక్కర్లే, కరోనా అందరికి చెప్పింది ఏంటంటే నాయనా ఇప్పుడు అంత గాలి హాయిగా ఉంది కదా, దీన్ని కొనుక్కోండి. ఆక్సిజన్ అది కూడా లేదు, కొనుక్కోవడానికి లేదు, చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు నీకు మామూలుగా ఇక్కడ బయట అంత ఫ్రీగా పీల్చుకునే ఆక్సిజన్ ని హాస్పిటల్లో 100 రూపాయలు 1000 రూపాయలు అమ్మారు. ఈ 1000 రూపాయలు కాదు 100000 రూపాయలు పెట్టుకుంటున్నావు అంటే సిలిండర్స్ లేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొన్న? చాలా మంది ఉన్నారు. నువ్వు ఇక్కడ పుట్టినప్పుడు ఈ పశుపక్షాదుల్లో ఒక్కడివే నువ్వు, నువ్వేం యజమానేం కాదు వీటికి, సపరేట్ కాదు నువ్వు, అసలు నువ్వు యజమాని కాదు. నువ్వో కుక్క, చీమ, పురుగు, ఎంతో నువ్వంతే. కాకపోతే నీకు భగవంతుడు ఇచ్చిన ఇంటెలెక్ట్ లేదా నువ్వు సంపాదించుకున్న తెలివితేటలతోటి ఈ అమాయకమైన వాటిని అన్ని కబ్జా చేసేసావు. పక్షుల్ని, వేలాది పక్షులు. ఇప్పుడే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం, ఒక 50-100 ఏళ్ల క్రితం పులిని చంపడం గొప్ప, ఎట్లా చంపేవాడు పోనీ, చేతితోట, కత్తితోట, గన్నుతోటి. అక్కడెక్కడో గనక సింహం ఉంటే ఇక్కడ గన్తో చెప్పడం అది వీరత్వం. చూస్తుంటే రాజులు పులి పక్కన పెట్టుకొని మొన్నటి వరకు నిజాం నవాబుల వరకు కత్తులు చంపేశారు. ప్రకృతి సమతుల్యం. మనకి పాము కావాలి, కప్ప కావాలి, పురుగు కావాలి, అన్ని కావాలి. సీత ఆఖరికి ఎప్పుడైతే ఈ భూమిలోంచి తేనెటీగలు చచ్చిపోతాయో మానవ జాతి అంతరించిపోతుందని శాస్త్రం. ఆ రిలేషన్షిప్ ఎందుకంటే తేనె అనేది, తేనెటీగ అంటే లక్ష రకాల పూలలోంచి ఏరుకొచ్చి అది పుష్పింపజేస్తుంది. అది కనుక ఆ డిపార్ట్మెంట్ కట్ అయిపోయింది అనుకో నెక్స్ట్ కి పంటలు ఉండవు. పంటలు లేకపోతే పొలం ఫుడ్ ఉండదు, ఫుడ్ లేకపోతే మనం బతకలేము. శిలక గురుగారు కరెక్ట్ పండిన కాయని టచ్ చేసి ప్రకృతిలో మమేకం కాకుండా ఇంకోటి చాలా తమాషా అయిన విషయం, ప్రపంచంలో అన్నం కోసం పనిచేసే ఏకైక జంతువు మనిషి. నువ్వు ఎప్పుడైనా చూసారా వేరే పనులు ఏమన్నా చేయడం? పక్షులు ఏమన్నా వేరే పనులు చేస్తా? ఆడు సింహం ఏమైనా పనిచేస్తే ఫోన్ చేయడం, పడుకోవడం, సంతానోత్పత్తి అంతే. ఏ జంతువు పనిచేయ చూడ గమని మీరు మీరు చేయిస్తున్నారు. కుక్కలతోటి గొలుసు కట్టి, గుర్రాలతో కళ్ళెం పెట్టి, మన పశువుకి తాడు కట్టి నువ్వు చేస్తున్నావు. కానీ ప్రపంచంలో ఏ జంతువు, ఏ పక్షి, ఏ కీటకం పనిచేయదు తిండి కోసం. తిండి అది గింజా 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 ఏరుకుంటూ ఉంటుంది. మరి ఒకసారి ఇంత ఇంత విస్తట్లో రాదుగా, విస్తర రాదు దానికి, రెక్కడితే కానీ డొక్క అలా. ఇప్పుడు అయితే ఏవి బ్యాంకుల్లో దాచుకో, ఎందుకు సుఖంగా ఉంటాయంటే మనవడు కదా సంపాదిస్తాను. ఒక పిట్ట జంట ఉంటే పిల్లలు పుట్టిన తర్వాత రెక్కలు రాగానే పక్షి ఎగిరిపోతుంది. దానికోసం ఇది బెంగెట్టుకుని ఉత్తరాలు రాసి మెసేజ్లు ఏం పెట్టలేదు. అది నేచర్ కి వ్యతిరేకంగా ప్రవేశిస్తుంది. మనం ఎందుకు ఇంత బాధపడుతున్నాం అంటే మానసికంగా ఎందుకంటే మనం ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం.
వర్షం వచ్చింది అన్ని తడుస్తాయి కదా మనం గుడిగేస్తాం ఎండ వస్తుంది ఇంట్లోకి ఎండ వస్తుంది ఇంకోటి ఏదో గప్పు చలేస్తుంది దుప్పటి గప్పుకుండా ఏ జంతువు అయినా ఏ పక్షి అయినా ఏ పురుగు అయినా అలా చేస్తుందా అంటే ప్రకృతికి ఎగేస్ట్ గా ఎప్పుడైతే పోతున్నామో మనం దూరం అయ్యామో ప్రకృతి ఏమనుకుంటుంది అంటే ఓహో వీళ్ళు వీళ్ళని వీళ్ళు కాపాడుకోవాలి మనకెందుకు కట్ చేస్తే కొడుతుంది వర్షం దెబ్బకి వరదలు సర్వనాశనం అయిపోవడానికి ఇదే ప్రకృతికి దూరంగా వెళ్ళిపోవడమే ఇప్పుడు మనం అనుకునే దేవుడు ప్రకృతే ప్రకృతే దేవుడు వేరే వేరే ఏమీ లేదు ఈ పంచభూతాలు ఏమో ఇవే దేవుడు గురుగారు ఇప్పుడు అందుకనే మన వాళ్ళు ఎప్పటి నుంచి చట్టుని పుట్టని గుట్టని పెట్టని పూజించేవాళ్ళు ఎవరిని పూజిస్తావు ఇప్పుడు నువ్వు ఒకరిని ప్రేమిస్తావు భార్యను ప్రేమిస్తావు తండ్రిని గౌరవిస్తావు గురువుని కూడా గౌరవిస్తావు దేవుని ఒక్కరిని పూజిస్తావు కానీ ప్రకృతిని మనం పూజించడం అంటే చెట్టుకు పూజ చేసావంటే ప్రతి దాంట్లో అంటే మనకి జీవం జీవించాలి మన కృతజ్ఞతకు పరాకాష్ఠ పూజించడం అంటే అంతే కదా ఒక చెట్టుని పుట్టని ప్రతి అందుకనే ఒరే దేవుడితో పాటు వాళ్ళ జంతువులను కూడా ఇప్పుడు శివుడు ఉన్నాడు అనుకో ఎద్దును కూడా పూజించి నంది అన్నాం గరుత్మంతుడు అన్నాం కాకి అన్నాం ఇట్లాగా ప్రతి వాటిని అరే అంటే మన భారతీయ సంస్కృతి ఏమిటంటే నువ్వు బతుకు లివ్ అండ్ లెట్ పక్క వాళ్ళని బతుకు ప్రకృతిలో లీనం అంత మమేకం అయిపో ఇప్పుడు ఇవాళ కరోనా వచ్చింది కాబట్టి ఫామ్ హౌస్ చెట్టు చామాన్ బయటకు వస్తున్నాయి కానీ పుట్టల్లో చీమలు ఇవాళ ఫ్లాట్స్ ఉన్నాయి పావురాల గూళ్ళ కన్నా ఏమి పక్కింట్లో ఏం జరుగుతుందో తెలీదు మంచి జరిగిందా తెలియదు పల్లెటూరు ఒక పల్లెటూరులో ఉండేది అనుకో ఒక ఇంట్లో శుభకార్యం అయితే ఊరంతా కదులు వచ్చేది ఇవాళ పక్కింట్లో పోయినా శుభకార్యం జరిగినా మనం పలకరిస్తే తెలియదు అసలు టూలో ఎవరు ఉంటే ఏమో తెలియదు నేను జేసుదాస్ గారితో పాట పాడించుకున్నాను ఆ జేసుదాస్ గారు ఎక్కడ ఉంటారో అనుకుంటే ఆయన ఇండియాలో ఉండడు న్యూజెర్సీలో ఉంటాడు న్యూజెర్సీకి మేము వెళ్ళాం వేరే పని మీద జేసుదాస్ గారి ఇంటికి వెళ్ళాం లేడు లాక్ చేసి ఉంది చాలా లెటర్స్ అన్ని పడేసి ఉన్నాయి కింద అంటే చాలా కాలంగా లేడు సరే ఇక్కడ ఎదురుండా ఒక ఇంటికి వెళ్ళి సార్ ఇక్కడ మా హూ ఇస్ దట్ జయసుదాస్ అండి ఓ దట్ ఫెలో హూ సింగ్స్ పాడుతూ అప్పుడప్పుడు పాడుతుంటాడు వాడా జయసుదాస్ ఇంత గొప్పవాడు వాళ్ళకి తెలీదు సేమ్ ఇప్పుడు మన పరిస్థితి కూడా భారతదేశంలో ఈ మనకి ఫ్లాట్స్లో 30 మందిని అనుకో మనకి ఎప్పుడో ఎవడో మేనేజ్ వచ్చి బిల్లు కట్టమంటారు తప్ప పక్కవాడికి ఏమన్నా అవుతుందో మనకి తెలియదు కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి కానీ ఇవాళ ఇవాళ కన్న కొడుకు కూడా కరోనా వచ్చిన శవాన్ని ముట్టుకోవట్లేదు అంత దుస్థితికి ఇవాళ ఎందుకు ఎంతటికి కారణం ఏంటంటే ప్రకృతికి దూరం అవ్వటం వల్ల ప్రకృతికి మనిషి ఎంత దూరం అవుతున్నాడో అన్ని విపత్తులకు గురి అవుతున్నాడు అన్న సరే ఇప్పుడు అయిపోయింది సరే మీరు వచ్చారు జనరల్గా ఈ మెకానిక్స్ కానీ ఈ డ్రైవర్స్ కానీ వీళ్ళ వృత్తుల్లో ఎట్లా అంటే వ్యసనాలు చాలా అటాచ్డ్గా ఉంటాయి ఎందుకంటే రాత్రి పగళ్ళు పనిచేస్తారు ఫిజికల్గా ఒక 100 కిలోమీటర్ 1000 కిలోమీటర్లు నడిపాడు కాబట్టి అలాగే మీది కూడా ఫిజికల్గా మానసికంగా కన్నా ఫిజికల్ తోటి కాబట్టి వ్యసనాలకి తొందరగా అటాచ్ అయ్యే అవకాశం ఉంది మరి మీరెందుకు ఎట్లా అంటే ఏ శక్తి మిమ్మల్ని అక్కడి నుంచి కాపాడింది ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ మీరు మా నాయనమ్మ గారు ఊర్లో అలవాటు లేదు బయటికి రాబోయే తప్పుడు ఫ్రామ్ చేసింది విజయాల గురు గారు ఈశ్వర్ మా ఆవిడ నాయన మీ నాన్నలాగా మీరు కాకూడదు మీ నాన్న జీవితం చాలా విభత్తులకు గుట్టే సంకనాకి పోయి చాలా అవమానాలకు గురైంది మీదే రకంగా మీ జీవితం ఉండకూడదు ఉండాలని సినిమాకి వెళ్తున్నారు కదా నాయనమ్మ అంటే గురుగారు ఏంటంటే మా నాయనమ్మ విషయంలో ఒకటి చెప్పాలి మా అమ్మని అమ్మని పిలిచేవాళ్ళం కాదు మా నాయనమ్మ అమ్మని పిలిచేవాళ్ళు అంటే అమ్మ పాలు జరిగి ఇద్దరు కాదు కవర్లో ఇద్దరు పాలు జరిపోవద్దు అమ్మ దగ్గర మా నాయన దగ్గర బెదిగాం ఆవిడ చెంగు పట్టుకునే తిరుగుతుండే ఢిల్లీ తిరుగుతుండే అంటే మా నాయనమ్మ గొప్పతనం అంటే పొద్దున్నే మా కరెంట్ లేదు కదా గురుగారు పొద్దున్నే బుడ్డితోటి అలా వచ్చేసి మా ఇద్దరు 4 గంటలకి నవండయ్యా బయటికి వెళ్ళేది అలాగే నేను నిలబడిపోతున్నాను గురుగారు నిలబడిపోతున్నాను అంటే మా ఆటానికి వెళ్ళేవాళ్ళం కదా పొద్దుకొని కళ్ళు కూర్చునేది మేము వచ్చిన తర్వాత మా ముఖాలు చూసి నిలబడుపు చూసేది అంటే మా లోపల ఉన్న ఒక ఆనత్యాన్ని ఆవిడ గ్రహించింది అనుకుంటున్నాం ఆవిడ ఇంత ప్రేమిస్తుంది ఇంత దగ్గరగా ఉంది ఆవిడకి ఒక మాటగా మనం నిలబెట్టలేమా సత్యాన్ని తెలుసుకుంటూ మా రాజు మాస్టర్ గారు ఫైటర్స్ అంతా కలిసి ఒకరోజు మీటింగ్ చేసి తాగితేనే రామలక్ష్మణ్ ఉండాలని డిసైడ్ చేసిన రోజు కూడా కరెక్ట్ మా నాయనమ్మ చెన్నైలో అలా కళ్ళ ముందుకు వచ్చారు గురుగారు మేము వెళ్ళిపోతాం
మహాత్మా గాంధీ కూడా ఇలాగే ప్రామిస్ చేసి వెళ్ళినవాడు, ఆ మాట నిలబెట్టుకున్నవాడు. వివేకానంద స్వామి కూడా అలాగే వెళ్ళినవాడు. రామానుజన్ అని రామానుజ అంటే లక్షణాలు. ఇప్పుడు మనం చెడు పోలికలు చాలా ఉన్నాయి కదా, మంచి పోలికలు తక్కువ ఉంటాయి. మ్యాథమెటిషియన్, ప్రపంచ ప్రఖ్యాత మ్యాథమెటిషియన్, ఇప్పుడు ఇప్పటికీ రామానుజం అని ఆయన చాలా చిన్న వయసులో పోయాడు. అతను కూడా తల్లిదండ్రులకి ప్రామిస్ చేసి వెళ్ళి ఆ మాట నిలబెట్టుకున్నాడు అన్నమాట చివరి దాకా. అట్లాగా అంటే మీకేమిటంటే మీ జీవితంలో మీ నాయనమ్మ నాయన ఇశ్రమ్మ గారు కృప ఎంత ఉందో మీరు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మీ నాన్నకు కూడా. నెగిటివ్ ఎనర్జీ అమ్మ అంతే కదా అమ్మ బాబాయ్. కొన్ని కొన్ని భయం వల్ల ఇప్పుడు మనం భక్తి భయభక్తులు ఇద్దరికి ఉండాలి. భక్తి వల్ల కూడా కొన్ని మంచి పనులు జరుగుతాయి. ఇప్పుడు మధ్యతరగతి వాడికి ఒక సైకాలజీ ఉంటుంది, ఒక చిన్న భయం ఉంటుంది. ఇప్పుడు అప్పు చేస్తే తీర్చలేమో, తీర్చలేమో, అందువల్ల వాడు సవ్యంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు. ఆ భయం అవసరం అక్కడ, అంటే భయం కూడా అవసరమే మనిషికి, చాలా అవసరం అండి. భయం లేకపోతే ఏంటంటే భయం లేని వాళ్ళు ఒకసారి అప్పు చేసి అలవాటైన వాళ్ళు కోట్లు కోట్లు చేసేసి రోడ్ల మీదకి వచ్చేసిన వాళ్ళు ఎంతమంది లేదు ఇండస్ట్రీలో కూడా అలవాటు అయిపోతుంది. సో జీవితం పట్ల ఒక గౌరవం ఉండాలి, భయం భయం ఉండాలి. అంచేత ఒక ఒక చేయట భక్తి ఉంది మీకు, మీ ఈశ్వరమ్మ గారి భక్తి, మీ నాన్నంటే భయం, ఆ భయం కూడా మిమ్మల్ని ఎక్కువ సరైన బాటలో పెట్టిందని. ఇంకోటి అంటే తర్వాత మాకు గురుగారు ఈ ధ్యానం మార్గంకి వచ్చిన తర్వాత ఏంటంటే ఇశ్వరం అనే ఒక శక్తి, ఒక సీసీ కెమెరా ఎలాగ చూస్తుందో నిరంతరం మన బాతుల్లో ఉండండి, మన బెడ్రూల్లో ఉండి జనానికి కాకపడుతున్నారో లేదు తెలియదు, కానీ మమ్మల్ని ఇద్దరిని ఫాలో అవుతున్న కెమెరా అనేది సాక్షిగా చూస్తుంటాం అనేది మాకు ఎక్కడో తెలియని ఒక సెన్స్ మాకు కనెక్ట్ అయింది. అవునవును, అది అది ఇప్పుడు నువ్వు బయట పెట్టే ఒక కెమెరా అనుకుంటున్నావు కదా, అది బయట కాదు కేవలం లోపల ఉంది. నువ్వు నువ్వు ఒక చెడు పని చేయగాని పడుకోగాని నిద్ర ఎందుకు పట్టదు? అంటే అది కరెక్ట్ కాదనే కదా. ఒక మంచి పని చేసినప్పుడు మనకు ఎందుకు పడుతుంది? అంచేత నీకు ఎవడెక్కడే జడ్జిమెంట్ ఇక్కడే ఉందంటారు 100%. ఆ వాడి పేరే దేవుడు. నీ అంతరాత్మ తారు. ఇప్పుడు మాట గురుగారు మీకు ఫస్ట్ టైం నీలో ఉండాడు దేవుడు అందరిలో ఉండాడు అనే పాట పొద్దు పొద్దు పాడుకుంటాం. నీలో ఉండాడు నిరంతరం మేము పడుకోబోయే ధ్యానం చేసే ముందు కదా మీ వాక్యం ఇన్ని పడుకుంటాం గురు. అంటే అంత సత్యాన్ని నేను ప్రేమకో పాటిస్తాం. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది గురు మీకు? ఒక మాట చెప్పండి. అహం బ్రహ్మస్మి అనేది సంస్కృత పదం అనుకో, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు నువ్వు అన్నట్టు పెద్ద పెద్ద వాక్యాలతోటి పెద్ద పెద్ద వేదాలు అవన్నీ మనకు అక్కర్లేదు. ఎందుకంటే మనం చాలా అసలు దేవుడు అంటే ఒక భావన, అంతే ఒక భావన. వాడు ఉన్నాడా లేదా శివుడు, ఒక నమ్మకం. నమ్మకంతో ఏదైనా చేసేయగలం మనం. మీరు బండ ఎత్తడానికి కారణం ఆంజనేయ స్వామి కాదు, మీ నమ్మకం. ఆంజనేయ స్వామి అనేవాడు ఉన్నాడన్న నమ్మకం, ఆంజనేయ స్వామి ఉంటే మనం బండ ఎత్తగలనన్న నమ్మకం. సో ఇంత చేస్తే మీ నమ్మకమే. ఇప్పుడు నమ్మకం అంటే మనం మనలో టచ్ చేయని ఏరియా, ధైర్యం ఏదైతే ఉందో, మన శక్తి ఏదైతే ఉందో అది అది దానికి 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లు శక్తివంతులం మనం. ఆశ్చర్యం. ఎందుకంటే ఉదాహరణకి ఒక ఒక సైకలాజికల్ ప్రాబ్లం, అడవి చిరుతపులి వెంబడిస్తుంది, వెంబడిస్తుంది, పరిగెత్తావు పరిగెత్తావు పరిగెత్తావు, అది మిస్ అయిపోయింది. ఇంకో చోట చెట్టు కింద ఇలా కూర్చున్నాం, చెట్టు మీద ఇంకోటి ఉంది, ఇప్పుడు ఏం చేస్తావు? పరిగెడతావా? పరిగెడతాం ఒక క్షణం, మళ్ళీ అలసిపోయాం అన్న రిలాక్స్ లేదు అక్కడ. ఎందుకు ప్రాణం? ప్రాణం అది తిండి కోసం, నువ్వు ప్రాణం కోసం 90% నువ్వే గెలుస్తావు. ఇక్కడి నుంచి వచ్చిన ఎనర్జీ అంటే ఉంది ఉంది నీలో. అంటే పరిగెట్టలేనన్న సమయంలో కూడా పరిగెత్తగలడు. ఒరిస్సా అడవుల్లో పిల్లాన్ని పట్టుకుని ఈ కొడవలతోటి కోసుకుంటోంది, ఒక పులి పిల్ల అటాక్ చేసింది పిల్లాన్ని, పులిని చంపేసింది అమ్మ ఆవిడ కొడవలతో. ధైర్యం ఎట్లా వచ్చింది అది? అంటే అంత శక్తిమంతులం మనం. నువ్వు కానీ నేను కానీ మొత్తం చూస్తున్నవాళ్ళు, అది ట్యాప్ చేసేవాడు, వాడి పేరే గురు. శక్తిని బయటకు తీసేవాడు, తెలియపరిచేవాడు గురు. అంటే ఇంతకు ముందు గురువుల దగ్గరికి వెళ్ళి శిక్షణ పొందేవాళ్ళు, ఇప్పుడు గురువు అనేవాళ్ళు లేరు, మర్చిపోయారు. అంటే వాడే గురు. ఒక సినిమా చేయగానే ఆడు గురువు కదా. చెప్పమ్మా, చాలా మంది చూసుంటారు డైరెక్టర్. గుకారో అంధకారస్య, గు అంటే చీకటి, రుకారో తన్ నివారణం, రు అంటే తీసేసేవాడు. నీలో ఉన్న చీకటిని తీసేవాడి పేరే గురువు. అని చెప్తే వాడు గురువు అని నేనేమంటా అంటే, ఒకటి
మనం ఎవరికి గురువు ఉంటాడు గురువు లోపల అంతే కదా ఇక్కడే ఉంటాడు వాడు వాడే చెప్తుంటాడు నువ్వు అది దాన్ని మనం నెక్లెక్ట్ చేస్తున్నావు నువ్వు మంచి అయినా చెడైనా ఇప్పుడు ఒక 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 ఎవరో డబ్బులు అడిగేయడానికి వస్తుంటాడు మందరికి చాలా మంది వస్తుంటారు కదా నేను పైన ఇలా కూర్చొని గేట్లో ఆ గేటు తీసే విధానాన్ని బట్టే చెప్పేస్తా ఈ దొంగనా కొడుక డబ్బులు అడగడానికి వస్తున్నా అది న్యాయంగా అడగడానికి వస్తున్నాడా అప్పుడు ఏం జరుగుతుంది మనసులో చెప్తా సందర్భం మీకు జరుగుతుందో లేదో చూశాడు చూస్తాను వాడు ఇలా తీసి అతి వినయంగా అలా ఎంటర్ వచ్చాడు తెలుస్తుంది ఈడు దొంగ వేధవా కానీ వచ్చాడు సార్ అదైపోయింది సార్ సరే ఉండు అని లోపలికి వెళ్తా ఒక 500 తీస్తా 500కి వర్తా వీడు అని 200 ఓ చోట 300 ఓ చోట పెడతా మళ్ళా వస్తా చూస్తాను ఏంటిరా ఏంటి ప్రాబ్లం అంటే ఆసుపత్రి అబద్ధం తెలిసిపోతుంటుంది వీడు 200 కూడా అనవసరం అని 100 రూపాయలు ఇస్తా మనకే తెలుస్తుంటుంది నిజంగా ఇప్పుడు మనం యాక్టర్లు అంటే సినిమా ఇండస్ట్రీలో నేను యాక్టర్ని నా ముందు యాక్టింగ్ చేస్తే ఎట్లా నా వృత్తి అది తెల్లాలు వేస్తే అని మా పిల్లలు కూడా ఎప్పుడైనా అబద్ధాలు చెప్తుంటే నేను ఒకటే చెప్పేవాడిని మీరు నిజం చెప్పేయండి అబద్ధం చెప్తే నాకు తెలిసిపోతుంది నేను మీకన్నా పెద్ద యాక్టర్ని డోంట్ అట్లాగే నటరా నటరాజు ఎవడైతే ఉన్నాడో వాడు మనందరికన్నా పెద్ద యాక్టర్ మనం అదే చేస్తున్నాం నటరాజ నీ ముందే నాటకాలు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిజ్జలో ఉంచి ఆ మధ్యలో కాదు మిజ్జ ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిజ్జలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివా ఆటగద కేశవా నేను అనుకోవడం మంచి మీటింగు మరి ఇంకొకసారి ఇంకొక ఎందుకంటే ఇవన్నీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నీవైతేనే మావైతేనే ఇంచుమించు ప్రపంచంలో ఉండే అందరికీ ఇలాంటి ఎక్స్పీరియన్స్లే ఉంటాయి కాకపోతే ముసుగు వేసుకోకుండా నేను ముందే చెప్పే కదా మన జ్ఞానాన్ని కాదు పంచాల్సింది అజ్ఞానాన్ని పంచితే చాలు అప్పుడు తెలుస్తుంది ఏమిటని స్వస్తి టయాన్ని మాతో స్పెండ్ చేసినందుకు నాకు కూడా రామ్ లక్ష్మణ్ మీరు అక్కడ ఎక్కడో ఫైట్ కంపోజ్ చేసి నన్ను అక్కడ కొట్టి ఇక్కడ కొట్టాల్సిన వాళ్ళు ఇలాంటి క్వశ్చన్లు అడగడం మీరు ఆన్సర్లు చెప్పడం అనేది చాలా 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 ఇవాళ చాలా ఇప్పుడు చెప్పే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రకృతికి థ్యాంక్స్ భావంతో జీవించాలనే ఒక 100% లేకపోతే అది వెంటనే ఇప్పుడు అది 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 నోటితో చెప్పదు కరానా రూపంలో చెప్తుంది ఇంకో రూపంలో వరదల రూపంలో వాగ్ రూపంలో ఇంకో రూపంలో తెలిసిపోతుంది మనకు తెలిసిపోతుండాలి మేము గురుగారు ఏంటంటే ఇంకా ఈ ప్రకృతి గురించి ఇంకా ఎందుకంటే మేము ఒక గురువు గారిని ఇక్కడ కలవడం తెలిసింది ప్రకృతిలో ఆయన నిమగ్నం అయిపోయి ప్రకృతి గొప్పతనాన్ని గురించి బాగా మాకు ఆయన దగ్గర 10 రోజులు ఆయన సన్నిధి ఉండాలి అంటే ముందు కూడా ఉండేవాళ్ళు మేము ఊర్లో పొలం పని చేస్తుండే ఆ పంచభూతాలు ఆ మట్టి వాసన నుంచి భూమి గొప్పతనాన్ని మాకు కొంచెం వంటబట్టింది కాబట్టి ఆ గురువు చెప్పిన కనెక్ట్ అయిపోయి ఆ గురుగారి సన్నిధిలో 10 రోజులకి దాన్ని అన్వత్తం గొప్పతనం తెలుసుకోకుండా దూరం అయిపోతున్నందువల్ల మనకు సుఖదక్కలు ఎన్ని కారణమవుతుంది పంచభూతాలు ఐక్యమైతే ఇప్పుడు ఎలాంటి గురువు ఉండాలంటే గురువుని నమ్మే గురువు ఉండాలి కానీ గురువుని ఇమిటేట్ చేసే గురువు ఉండకూడదని ఒక గురువుగారు ఉండేవారు ఆ గురువుగారు ఎవరైనా ఏదైనా ఒక సందేహం అడితే అలా చెప్పేవాడు అలా చూపించేవాడు వీళ్ళు అటువైపు చూసేవారు వాళ్ళకి సందేహ నివృత్తి అయిపోతుండేది ఓ శిష్యుడు చూశాడు ఏమిటి ఎప్పుడు చూసిన గురువుగారు ఇలా చూపిస్తున్నాడు అని సరే చూద్దామని వీడు అడవిలో పోతున్నాడు దొంగలు కనిపెట్టారు దొంగలు కనపడ్డారు ఫలానా నిధి ఎక్కడ ఉంది అది అని అది అడిగారు వీడు గురువుగారి స్థానంలోకి వెళ్ళిపోయి ఇలా అన్నాడు కట్ చేస్తే వీళ్ళు ఏం చేసినా ఆ వేలు కట్ చేసేసారు ఎందుకంటే మళ్ళీ ఇంకెవరికైనా చూపిస్తున్నాము స్వార్థంతో అజ్ఞానం ఇది గురువు గురువు స్థానంలో ఉన్నవాడిని మనం గౌరవించడం ఫాలో అవ్వడమే తప్ప మనం గురువు అనుకోవడం వేలు కట్టే అహంకారం అనేది సంతోషం చాలా సంతోషం.